నమస్కారం, వార్తలకు స్వాగతం. వార్తలు చూస్తున్న నాగవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తుంటే అడ్డుకోవడం దారుణం. రిలే దీక్షల్లో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబుల ఆగ్రహం. కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో పుష్పయాగం ముగిసిన దేవదేవుని బ్రహ్మోత్సవాలు. పాఠశాలల్లో జగనన్న గురుముద్ద పేరుతో పౌష్టికాహారాన్ని అందిస్తున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తుంటే కొన్ని పార్టీలు దాన్ని అడ్డుకుని ప్రజలను మభ్యపెట్టేలా వివరించడం ఏమాత్రం తగదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, నగర మాజీ మేయర్ సురేష్ బాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రాజధాని వద్దు, మూడు రాజధానుల ముందు పేరుతో ప్రభుత్వ అభివృద్ధి వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న పార్టీలకు నిరసనగా కడప నగరం అంబేద్కర్ సర్కిల్లో వైసీపీ బీసీ నేతలు రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షను ప్రారంభించిన ఎమ్మెల్యే, మాజీ మేయర్లు మాట్లాడుతూ జిఎన్ రావు, బోస్టన్ గ్రూప్, హైపవర్ కమిటీల ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణకు నిర్ణయం తీసుకున్నారన్నారు. నాడు అభివృద్ధిని ఒకే చోట వికేంద్రీకరించవద్దని శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీలు చెప్పినా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రతిపక్ష నేతలా కాకుండా అభివృద్ధి నిరోధకుడిగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ప్రాంతీయ వైషమ్యాలు తలెత్తకుండా ముఖ్యమంత్రి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు తన వర్గం, ఓ సామాజిక వర్గ ప్రజల కోసం అడ్డుకునే ప్రయత్నం చేయడం సహించరాని విషయమన్నారు. మూడు రాజధానులు వచ్చే వరకు తమ కార్యక్రమాలు కొనసాగుతాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో బంగారు నాగయ్య, చినబాబు, లింగమూర్తి, నాగరాజుతో పాటు పలువురు పార్టీ నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బడ్జెట్ సహకరించని పరిస్థితుల్లో, అది కాక ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా దారుణమైన పరిస్థితి. సో రాజధాని లేని ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఒక చోట నిర్మించాలనే నిర్ణయమే తప్పుడు నిర్ణయం. లక్షల కోట్ల రూపాయలు ఎవరి సొమ్మది? గతంలో కూడా తెలంగాణలో హైదరాబాద్కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఇట్లనే అందరూ కూడా ఇన్వెస్ట్ చేసి ఆ రకంగా కేంద్రీకరించినందువల్ల ఈరోజు హైదరాబాద్ విడిపోయింది అంటే బాధపడుతున్నాం. ఎందుకంటే మన అన్ని ఏరియాలకు సంబంధించి అందరూ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది కాబట్టి, సో వారికి మన ఆస్తులు పోతున్నాయి అని చెప్పేసేసి మనం బాధపడుతున్నాం. సో అట్లా ఈ మన విడిపోయిన తర్వాత మళ్ళీ అదే కార్యక్రమంలో భాగంగానే అది కూడా హైదరాబాద్ అనేది కొన్ని వందల, అంటే 400-500 సంవత్సరాల నుంచి గ్రాడ్యువల్గా డెవలప్ అయిన పరిస్థితి అక్కడ. అట్లా కాకోకోకుండా ఒక్కసారిగా ఏ సింగపూర్నో, ఏ మలేషియానో, లేకపోతే ఉంటే ఏ జపాన్నో నిర్మించాలంటే జరిగే విషయమా? ఈ రాష్ట్రం ముందుగానే రాజధాని లేని రాష్ట్రము, డబ్బులు లేని రాష్ట్రము, ఆర్థికంగా చాలా వెనుకబడిన రాష్ట్రము. సో అటువంటి పరిస్థితుల్లో అటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడమే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద తప్పు. సో ఆ తప్పును సరిదిద్దే దాంట్లో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సబబు. ఎందుకంటే వికేంద్రీకరణ చేయగలిగితేనే రాష్ట్రంలో అన్ని ఏరియాలకు సమతౌల్యము ఉండే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అన్నీ సమానంగా అభివృద్ధి చేస్తున్నారంటే ఎవరికి ఈర్ష్యలు రావు.
ఒక చోట మాత్రమే చేస్తాము అంటే నిజంగా ఎవరికైనా ఆ ప్రాంతం పైన ఈర్ష్య వస్తుంది, ఆ ప్రాంత ప్రజలపైన కూడా ఈర్ష్య వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా వెలకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం అయితేనేమి, తర్వాత ఉత్తర కోస్తాకు సంబంధించిన ఉత్తర కోస్తా జిల్లాలు అయితేనేమి. సో ఈ 7 జిల్లాలకు దానికి దారే లేకపోండే చాలా దారుణమైన పరిస్థితుల్లో, తాగేదానికి నీళ్లు లేని పరిస్థితుల్లో, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఒక చోటన మాత్రమే కేంద్రీకరించి అక్కడే అభివృద్ధి చేయాలనేది సబబు కాదు. అందులో బడ్జెట్ కూడా సహకరించని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది, ప్రజల ఆకాంక్షల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకోసమే ఎక్కడ చూసినా కూడా వెల్లువెత్తుతోంది అన్నమాట, దీనికి మద్దతుగా అన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా సబబు, తప్పకుండా ఈ రాష్ట్రానికి మేలు జరిగే కార్యక్రమం అన్నమాట. సో ఇదే కాకోకుండా గత 5 ఏళ్లలో అయితే నిజంగా కూడా చాలా దారుణం. అమరావతిని ఏదో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానమని చెప్పేసి మిగతా ఏరియాలో వాళ్ళందరూ కూడా ఈర్ష్యపడ్డా కూడా అక్కడ ఏం చేసింది ఏం లేదనమాట. 4 టెంపరీ బిల్డింగులు మాత్రమే కట్టడం జరిగింది అన్నమాట. సో అది నిజంగా కూడా ఎంత మోసం చేయడం అన్నమాట. సో అదే కాకుండా ల్యాండ్ పూలింగ్ అని చెప్పి వాళ్లకు నిజంగా బాగా పంటలు పండించుకునే వాళ్ళు, పాపం వాళ్ళు 3 పంటలు పండించుకునేవాళ్ళు, అటువంటి వాళ్ళని కూడా నష్టపరిచి వాళ్ళనందరినీ కూడా అక్కడంతా బీడు పెట్టి ఇవన్నీ కూడా చేసి వాళ్ళకు బినామీలు, వాళ్ళందరికీ కూడా అక్కడందరికీ కూడా ఆయనకు బినామీలు, ఆయన అనుయాయులు అన్నమాట. వాళ్ళకే మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కరికి 200 ఎకరాలు, 300 ఎకరాలు, 400 ఎకరాలు అలాట్ చేసే పరిస్థితి అన్నమాట. సో దానికి సంబంధించి కిక్ బ్యాక్స్ అన్నమాట, అది 50 లక్షలకు కేటాయిస్తే 1.25 కోటి రూపాయలు ఎకరాకు అది మనకు చంద్రబాబుకు నారా లోకేష్కు వచ్చే పరిస్థితి అన్నమాట. ఈ రకంగానే కాకోకుండా వాళ్ళు మాత్రమే అంటే ఏదైతే లిమిటెడ్గా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన లిమిటెడ్గా ఉన్న 15 మందో 20 మందో ఈ రకంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అంతా కూడా చేసి ముందుగానే భూములన్నీ కొని వాళ్ళు ఇప్పుడు నష్టపోతున్నారు తప్ప మిగతా అమరావతి ప్రజలు నష్టపోలేదు, ఇంకా ఎవరూ నష్టపోలేదు అన్నమాట. సో వాళ్ళు చేసేదంతా కూడా ఈరోజు అమరావతి కావాలనుకునే వాళ్ళందరూ కూడా కృత్రిమమైన ఉద్యమాన్ని వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. సో అదేమి పెద్ద, ఎందుకంటే 50-60 రోజులుగా చేస్తున్నా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం చలనం లేదు, ఎక్కడ ఎవరు పట్టించుకున్న పరిస్థితి అంతకన్నా లేదన్నమాట. సో అందుకోసమే ఇది చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుయాయులు సృష్టించే కార్యక్రమం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. సో అందుకోసమే ఈ ఉద్యమం ఉధృతం కాలేదు. సో తప్పకుండా వికేంద్రీకరణ అయితే మంచిది, చాలా ఈ రాష్ట్రానికి మంచిది, ఉపయోగపడుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నమాట. సో ఆ రకంగా అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది. మేమంతా కూడా వికేంద్రీకరణకు మద్దతు ఇస్తాము అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది అన్నమాట. ఎందుకంటే ఏదో వన్ సైడెడ్గా చేసినారు అనే అభిప్రాయం రానికోకుండా అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా నేనైతే ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక సామాజిక వర్గానికి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి కని మాట్లాడడం చాలా దారుణమైన విషయం. నిజంగా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. తెలుగు వారందరూ ఒకటిగా ఉండాలని, తెలుగు వారందరూ ఒకటి స్థానం ఒక రాజధానిగా ఉండాలని ఆ రోజుల్లో చెన్నై నుంచి మనని కర్నూలుకు రాజధానిగా చేయడం జరిగింది. కేవలం 2-3 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతాన్ని కూడా మనం అందరం ఒకటే అని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలుగు వారందరూ కూడా అందరూ కలిసి ఒక మహారాజధానిగా మనం నిర్మించుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రాన్ని. నిజంగా 65 సంవత్సరాలుగా హైదరాబాద్ను ఒక మహానగరంగా తీర్చిదిద్దుకొని గత 6 సంవత్సరాల కిందట రాష్ట్ర విభజన విషయంలో మనకి ఎంతోమంది ఈ రాష్ట్ర ప్రజలందరూ హైదరాబాద్ ఒక మహానగరంగా మా రాజధాని అనుకునే వాళ్ళని రాష్ట్ర రాజధాని విడగొట్టి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసి గడిచిన 5 సంవత్సరాలుగా శ్రీబాగ్ ఒప్పందంలో కూడా వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలని, అప్పుడెప్పుడో శ్రీబాగ్ ఒప్పందం కూడా కర్నూలు జిల్లా హైకోర్టు పెట్టాలని, రాయలసీమకి తాగునీరు సాగునీరు ఇవ్వాలని, అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని శ్రీబాగ్ ఒప్పందం కూడా ఉంది. అలాగే శ్రీకృష్ణ కమిటీ అయితేమి, శివరామ కృష్ణ కమిటీ అయితేమి, రాయలసీమకి అన్ని విధంగా న్యాయం జరగాలి, రాయలసీమలో ప్రాజెక్టులన్నీ నిర్మించాలి, ఈ ప్రాంత సస్యశ్యామలు అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని గత
గతంలో చెప్పినా కానీ ఆ కమిటీలని తొంగలో తొక్కి కేవలం చంద్రబాబు నాయుడు ఒకే ప్రాంతంలో లక్ష కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి అన్ని కల్లిబొల్లి మాటలు 5 సంవత్సరాలు వేల కోట్ల డబ్బులు కేంద్రానికి వరల్డ్ బ్యాంక్ అప్పులు తీసుకొచ్చి రాజధాని నిర్మించకుండా తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న దానికి తన అనుచర వర్గంతో ఒక రాజధానిని చెప్పి భూతద్దంలో గ్రాఫిక్లు చూపించి రియల్ ఎస్టేట్ చేసుకున్నారు తప్ప రాజధానిని ఊసే ఎత్తలేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి శివరామకృష్ణ కమిటీ అయితేమి, శ్రీబాగ్ ఒప్పందం ఒడిపిక ప్రకారం రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు అయితేమి, అన్ని వికేంద్రీకృత జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, రాయలసీమకు తాగునీరు హైకోర్టు ఇస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, అమరావతి అసెంబ్లీ సమావేశాలకు రాజధానిగా పెడితే బాగుంటుంది, అడ్మినిస్ట్రేటివ్ భవన్గా వైజాగ్ ప్రాంతం పెడితే ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరం బాగుంటుందని తాను ఆలోచన చేసి అందరి ఆలోచనలు తీసుకొని తాను ఈరోజు వికేంద్రీకరణ చేస్తుంటే కేవలం ఈరోజు తెలుగుదేశం పార్టీ తాను తొత్తుగా వెలుస్తున్న కొన్ని ఎల్లో మీడియా పార్టీలు అన్ని తొత్తుగా ఈరోజు కేవలం వికేంద్రీకరణ వద్దు ఒకే రాజధాని ఉండాలని చేయడం చాలా దారుణ విషయం. ఈరోజు బీసీ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షుడు నాగయ్య, బీసీ సోదరులు అంటే లింగమూర్తి, నాగరాజు అందరు ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ చిన్నబాబు మా నగర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ రిలే దీక్షలు ఈరోజు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 3 రాజధానులు వచ్చేంత వరకు మేము ఈ దీక్షలు చేస్తాం, ఖచ్చితంగా నిరసన తెలుపుతాం. ఈరోజు పార్లమెంట్ సమావేశంలో కూడా మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఈరోజు వాళ్ళు చేసిన కిక్ ప్రోకోల్లో కూడా మొత్తం 1000 కోట్ల భూముల్ని బినామీ పేర్లతో పెట్టుకొని దాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి ఇది నిర్ధారణ చేయాలి అనే ఆలోచనతో ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు కూడా మేము ఫైట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వికేకరణ జరుగుతాయి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలుగా మన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కావాలి. ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ రావాలని ఎన్నో దీక్షలు చేసిన గత పాలకులైనటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేసినా కానీ జగన్మోహన్ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ జిల్లా ప్రాంతంలో ఉన్న ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేసి కూడా దాని పనులు కూడా చేపట్టడం ఎంతో గర్వకరణం. అంటే ఈ ప్రాంత వాసులందరూ లక్షలాది మంది ఇతర దేశాలకు వలసపోతున్నారు, వాళ్ళందరూ వలసపోకూడదు, ఈ ప్రాంతం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు ఉండాలనే ఆలోచనతోనే ఈ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ కర్నూలు హైకోర్టు ఈరోజు చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా వికేంద్రీకరణ జరగాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిరసన చేస్తున్న వాళ్ళకందరికీ మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో వికేంద్రీకరణకి జగన్మోహన్కి మేము అండగా ఉంటాం, రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా వాసులందరూ ముక్త కంఠంతో మద్దతుంటామని తెలియదు. తిరుమల తొలిగడపలో వెలసిన కడపరాయుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో సమాప్తమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి పుష్పయాగం నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం భక్తులను పరవశింపజేసింది. కడపరాయునికి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఇరువైపులా దేవేరులతో కొలువు తీరిన వీరికి ప్రత్యేక పూజలు చేసి యాగాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధ్య శేషాచార్యులు, మయూరం కృష్ణమోహన్, త్రివిక్రమ్, కృష్ణ భట్టర్ సహాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మల్లెలు, సన్నజాజులు, సంపెంగలు, కలువలు, కనకాంబరాలు, బంతులు, చామంతులు తదితర పుష్పాలు, తులసి, మరువం, దవనం లాంటి పరిమళ దళాలు యాగం కోసం ప్రత్యేకంగా బుట్టల కొద్దీ తీసుకొచ్చారు. మంత్రోచ్చాటనల మధ్య ఒక్కో రకం పూలతో స్వామి అమ్మవారిను అభిషేకిస్తూ ఎదురుగా వరుసగా ఆ వేదికపై వాలుగా ఆ పూలను పేర్చారు. పలువురు భక్తులు కూడా ఈ యాగానికి భక్తితో పువ్వులు సమర్పించారు. సేగు, ద్రాక్ష, బత్తాయిలు, కమలాలు, దానిమ్మ తదితర ఫలాలతో పూల మధ్య తిరునామాన్ని తీర్చిదిద్దారు. వాద్య విద్వాంసులు సప్తస్వరాలను ఆలపిస్తుండగా జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలగించి భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి, మాజీ చైర్మన్లు, పాతకడప, దేవినికడప గ్రామాల పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకం గురించి అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు కొనియాడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకంలో రుచితో కూడిన పౌష్టికాహారాన్ని అందిస్తుండడంతో పేద విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మెను ప్రకారం భోజనాన్ని అందిస్తుండడంతో ప్రతి విద్యార్థి పాఠశాలలోనే భోజనం తింటున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఇంటి భోజనం వద్దని, వంటలు రుచికరంగా ఉన్నాయని, కడుపు నిండా భోజనం చేస్తున్నామని పలువురు విద్యార్థులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సిపిసిసిటీ కేబుల్ బృందం పలు పాఠశాలలను సందర్శించగా అన్ని చోట్ల సంతృప్తికరంగా సూచనలు కనిపించాయి. ఈ సందర్భంగా జగనన్న గోరుముద్ద పేరుతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక కథనం. మై నేమ్ ఇస్ కే వైష్ణవి, నేను 10th A3. మాకి ఈ ఒక 15 డేస్ నుంచి చాలా మంచి ఫుడ్ వస్తుంది. అది ఇంట్లో అయినా మేము చేసుకుంటామో చేసుకోమో తెలియదు, కనుక మాకు చాలా అంటే చాలా బాగా ఫుడ్. అదే కాకుండా మాకు ఒక్కసారి కాకపోతే ఇంకా 10-10 సార్లు లెసన్ చెప్తారు. చాలా బాగుంది ఇప్పుడు. ఇంకా ఫుడ్ అంటే ప్రతి ఒక్కటి ఎనీథింగ్ ఇది లేదు అనకూడదు, అన్నీ ఇస్తున్నారు. హ్యాపీ, ఫుడ్ బాగుంది. ఒకరోజు ఫస్ట్ మండేడే ఎగ్ కర్రీ, తర్వాత ట్యూస్డే అది పులిహోర, థర్స్డే చిక్కీ ఇస్తారు మండే. పులవన్నము చాలా బాగున్నాయి టేస్ట్. పాఠశాల మెయిన్ ప్రధానోపాధ్యాయురాలైన నేను, మధ్యాహ్న భోజనంలో పిల్లలు చాలా బాగా తింటున్నారు. మునుపటి కంటే కూడా ఎక్కువ మంది తినేవాళ్ళ సంఖ్య పెరిగింది. ఇంతకుముందు దాదాపు 700-800 మంది తినేవాళ్ళు, ఇప్పుడు 1000 మందికి పైగా తింటున్నారు. డైలీ ఒక ఐటెం రావడం వల్ల పిల్లలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ. టేవైజ్ ఐటెం వస్తుంది, మండే వచ్చేసి చిక్కీ సాంబారు పప్పుచారు ఎగ్ కర్రీ వస్తుంది. నెక్స్ట్ డే అన్నము పప్పు గుడ్డు వస్తుంది. దీంట్లో 3 రోజులు చిక్కీ వస్తుంది, 5 డేస్ ఎగ్ వస్తుంది, అన్నము సాంబారు. ఇప్పుడు మాకు ఇస్కాన్ భోజనం ఉండేది, కానీ ఇప్పుడు ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు మంచి భోజనం అందుతుంది. సోమవారం అన్నం చారు ఎగ్ స్వీటు చిక్కీ, మంగళవారం పులిహోర టమోటా పప్పు గుడ్డు, బుధవారం వెజిటేబుల్ రైస్ కిచిడి టమోటా, గురువారం కిచిడి టమోటా పప్పు ఎగ్ చిక్కీ, శుక్రవారం ఆకుకూర పప్పు అన్నం స్వీట్ చిక్కీ, శనివారం అన్నం సాంబార్ గుడ్డు స్వీట్ పొంగల్. మాకు చాలా సంతోషం. నా పేరు ఇందుమతి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను. మాకు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో బాగా భోజనం పెడుతున్నారు. ముందు కంటే ఇప్పుడు మాకు భోజనం బాగుంది. ముందు ఇస్కాన్ భోజనం అంతగా ఏం బాగుండదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమ్మఒడి అదంతా వచ్చినప్పటి నుంచి చాలా మాకు అన్నం అంతా బాగుంది. మా ఇంట్లో వాళ్ళు హాస్టల్ సార్, రెండు సార్లు బాగుంది. హాస్టల్లో బాగా పెడుతున్నారు, స్కూల్లో కానీ బాగా పెడుతున్నారు. రెండు సార్లు బాగుంది సార్ భోజనం. ఫెసిలిటీస్ కలుగ చేసినందుకు జగన్ సార్కి ముఖ్యంగా నమస్కారాలు. మాకు ఇంతగా ఫెసిలిటీస్ కలుగ చేసి సంతోషకరమైన మాకు జీవితాన్ని కలుగ చేస్తారు. అలాగనే మాకు ఆఫ్టర్నూన్ పూట మాకు భోజనంలో అన్ని రకాలైన వంటకాలు వెరైటీస్ 5-స్టార్ హోటళ్ళ కంటే మాకు ఇక్కడ అంతగా ఫెసిలిటీస్ కలుగ చేశారు, అందుకని జగన్ సార్కి థ్యాంక్స్. ఉన్నప్పుడు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఆహారము మొదటిసారిగా ప్రవేశపెట్టారు కాబట్టి వారికి ఎంతవరకు అంచనా అనేది వారికి అప్పట్లో అర్థం అయిందో లేదో. మరి ఇప్పుడు మాత్రం దీన్ని ప్రతి పిల్లవాడు ఎంత తింటాడు, తర్వాత వాళ్ళకి ఎటువంటి పౌష్టికాహారం ఇవ్వాలా అనేది ఈ ప్రభుత్వము దాన్ని అంచనా వేసి పిల్లలకు దానికి తగ్గట్టుగా పౌష్టికాహారంను సంపూర్ణంగా అందించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్, తర్వాత మినరల్స్, అలాగే
హిమోగ్లోబిన్ శాతం పెరగడంకి రక్తము సంబంధించి బెల్లంతో తయారు చేసినటువంటి చిక్కీని కూడా ఇవ్వడం కొత్తగా స్టార్ట్ చేశారు పిల్లలందరికీ. గత ప్రభుత్వం హాస్టళ్లలో ఇస్తుంది. ఇది పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి చిన్న అంటే ఎలిమెంటరీ స్థాయి నుంచి ప్రతి విద్యార్థికి చిక్కీ ఇవ్వడం అనేది ఇది చాలా గొప్ప విషయము. అలాగే మెనూ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. గతంలో తక్కువ మంది విద్యార్థులు ఫుడ్ తింటున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో విద్యార్థులు ఒక 10-20 మంది తప్పించి స్కూల్ మొత్తం పిల్లలందరూ భోజనం చేస్తున్నారు. ఇది అందరూ గర్వించదగ్గ విషయం. మెనూ చాలా బాగుంది. పిల్లలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఐటెంతో ఇష్టపడి ఇష్టంగా తింటున్నారు. చాలా బాగుంది మెనూ. నమస్కారం. ఈరోజు ముందు గతంలో కంటే ఇప్పుడు బాగా ఇక్కడ ఫుడ్స్ అన్నీ బాగున్నాయి. గతంలో కొంచెము అంతగా సరిగ్గా ఉండేది కాదు, కానీ ఇప్పుడు అన్ని రోజుకి ఒక వెరైటీ పెడుతున్నారు. ప్లస్ గుడ్డి ఇస్తున్నారు, చిక్కీ ఇస్తున్నారు. అక్కడ ఓన్లీ అంతగా చిక్కీ అనేది హాస్టల్లోనే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు స్కూల్లో కూడా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అది దాన్ని తినడం వల్ల అందరికీ కొంచెం స్ట్రెంత్ అన్న వస్తుంది. అది ఎలాగో పిల్లలు అంటే పౌష్టికాహారం తినరు, ఇవన్నీ తినరు. ఆ చిక్కీ తినడం వల్ల కనీసము మనకి కొంచెం విటమిన్స్ అన్న దొరుకుతాయి. అలాగే ఇక్కడ ఫుడ్లో కూడా రోజు పప్పులు ఇవన్నీ వేస్తున్నారు. దీనివల్ల కూడా మనకి కొంచెం స్ట్రెంత్ అనేది వస్తుంది. ఈ 10th క్లాస్ విద్యార్థులకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటనగా, ఆ 10th క్లాస్ విద్యార్థులకు అసలు చాలా బలహీనంగా ఉంటున్నారు. వాళ్ళు చదువుకోవాలి, చాలా బాగా కష్టపడి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు తగిన పౌష్టికాహారం తీసుకోవాలి. కనుక వాళ్ళు ఈ విధమైన ఫుడ్ కానీ తింటే వాళ్ళు కొంచెమన్నా వాళ్ళకి శక్తి వచ్చి వాళ్ళు తమ పనులను చేసుకోగలరనేసి నేను భావిస్తున్నాను. నాకు ఏ అవకాశం ఇచ్చినా దానికి కృతజ్ఞత. మున్సిపల్ హై స్కూల్ మెయిన్ స్కూల్లో నేను వైస్ చైర్మన్, చిన్న కులాయి నా పేరు. మన జగన్ సారు భోజనం మెనూ పెట్టారు. ఆ మెనూ పెట్టడానికి స్కూల్లో పిల్లలందరూ బాగా తింటున్నారు. సోమవారం వచ్చి వైట్ రైస్ అంచి సాంబారు గుడ్డు చిక్కు అవి పెడుతున్నారు. మంగళవారం వచ్చేసి పులిహోర పప్పుచారు అవి పెడుతున్నారు. బుధవారం వచ్చి వెజిటేబుల్ పలావ్ అన్నము గుడ్డు ప్లస్ వచ్చి ఉల్లగడ్డ కుర్మా చిక్కు అవి ఇస్తున్నారు. బేసవారం వచ్చి పులగన్నము పప్పుచారు అవి. శుక్రవారం వచ్చి తెల్లన్నము రసము అవి. పిల్లలు అందరూ బాగా తింటున్నారు. పిల్లలను అడుగుతున్నాను నేను, ఏమ్మా భోజనాలు ఎట్టున్నాయంటే బాగున్నాయి అంటున్నారు. ప్రతి ఒక్కరూ స్పందించి బాగా తింటున్నారు. ఇంతకుముందు తిన్న వాళ్ళంతా ఇప్పుడు తింటున్నారు. ఏం లేదు, 1000 మంది దానికి తింటున్నారు మా స్కూల్లో. అది బాగుంది సార్, భోజనం బాగుంది సార్. బాగా రోజు పౌష్టికాహారం అవన్నీ పెడతారు. సంక్రాంతి రాకముందు నుంచి బాగుంది సార్. అంతకుముందు రాళ్ళు అవన్నీ వస్తున్నాయి సార్. బాగలేదు సార్, అంతగా ఏం బాగాలేదు. కానీ ఇప్పుడు వచ్చే అన్నం అయితే కన్నా బాగా పెడుతున్నారు సార్. సోమవారము బాగా కలరైస్ అన్నము, మళ్ళీ ఇది మంగళవారము చిత్రాన్నము పప్పు అవన్నీ పెడుతున్నారు. గుడ్డి రోజు మార్చికి రోజు చిక్కి ఇస్తారు సార్. చిక్కు గుడ్డమో డైలీ ఇస్తారు సార్, శనివారం తప్ప. చిక్కుమో ఇస్తారు సార్, బాగా రోజు ఇస్తారు సార్. శనివారమేమో మామూలు అన్నము సాంబార్ వేసి చిక్కి ఇస్తారు సార్. ఇది మళ్ళీ గురువారం అయితే కన్నా పొంగలి స్వీట్ ఇస్తారు సార్. స్వీట్ ఇచ్చి ఇంకా మామూలు అన్నం పెట్టేసి మామూలు వైట్ రైస్ పెడతారు సార్. వైట్ రైస్ పెట్టేసి చిక్కి ఇస్తారు సార్, గుడ్డి ఇస్తారు. ఇంతకుముందు అయితే చాలా తక్కువ మంది సార్, ఒక క్లాసు రెండు క్లాసులు అవుతా హాస్టల్ వాళ్ళు తప్ప ఎక్కువ మంది తినటంలే సార్. ఇప్పుడు ఇంటి వాళ్ళందరూ మొత్తం తింటున్నారు సార్, స్కూల్ మొత్తం తింటున్నారు సార్. సోన్ సంబంధి ఇప్పుడే బాగుంది సార్, అప్పుడే అంతగా బాగాలేదు సార్. నా పేరు ఓకే యోగా లక్ష్మి నరసింహ సాయి. ఇంతకుముందు స్కూల్లో అన్నం బాగుండా పురుగులు గుడ్లల్లో చెడిపోయి ఉంటాడు సార్ నేను సార్. ఇప్పుడు మాత్రం జగనన్న మార్చినప్పటి నుంచి ఇది పౌష్టికాహారం జరుగుతుంది సార్. ఇప్పుడు ఈరోజు చిత్రాన్నము గుడ్డు పప్పు పెట్టినాడు సార్, బాగా ఉంది సార్. ఇంతకుముందు రోజు చిట్కి గుడ్డు అన్నము రసము సాంబార్లో కూరగాయలు అన్నీ వేస్తాను సార్. ఇప్పుడు అప్పుడు తక్కువ మంది తినేవారు సార్ స్కూల్లో, ఇప్పుడు చాలా మంది తింటున్నారు సార్. ముందు మాకు జగనన్న వచ్చినప్పటి నుంచి మాకు బాగా వచ్చింది సార్ అన్నము. పౌష్టికాహారం గుడ్లు చిక్కి అన్నీ బాగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ముందేమో కుళ్ళిపోయిన గుడ్లు అటు ఉన్నాయి సార్. ఇప్పుడు అన్నం బాగా వస్తున్నది సార్, అందుకు జగనన్నకి జయ అని చెప్పాను. గతంలో తక్కువ మంది ఉన్నారు సార్, ఇప్పుడు ఎక్కువ మంది చాలా మంది వచ్చినారు సార్.
ముందు వచ్చే అన్నం అయితే అసలు బాగుండేది కాదు. చిన్న చిన్న గుడ్లు వచ్చేవి. జగనన్న పథకం మార్చినప్పటి నుంచి చికిత్స అన్నప్పటి నుంచి చేతిలో రక్తం, బాడీలో రక్తం ఎక్కువై అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. చాలా మంది ఇండివేటర్లు కూడా ఇప్పుడు ఇక్కడే బాగుంది రుచికరంగా అని చాలా మంది తింటున్నారు సార్. జై జగనన్న. ఇంతకుముందు ఒక 120 మంది, ఇప్పుడైతే 240-300 అని తింటున్నారు సార్ ఎక్కువ అన్నం. విద్యార్థులు ఈ ఫెస్టివల్కు బిఫోర్ ఎగ్స్ అయితేమి, సాధారణ ఫుడ్ అయితేనేమి వాళ్ళు ఇట్లా అందు కొంచెము రాళ్ళు ఉండడము, బియ్యంలో కొంచెం పురుగులు ఉండడము ఇలాంటివి చూపిస్తూ ఉండేవాళ్ళు. ఆ ఎగ్స్ విడక కొంచెము పురుగులుగా వచ్చి రావడం వల్ల తినలేకపోతున్నారు. ఇప్పుడు ఈ పథకము వచ్చినందువలన వీళ్ళు ఫ్రెష్గా భోజనాలు ఈ చిక్కి రావడం వల్ల విద్యార్థులకు మంచిగా రక్తం పెంపొందించుకునే దానికి మంచి అవకాశం ఉంది. మేము గతంలో పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయే సమయంలో మనం చేతి వేర్ల గోర్లను ప్రెస్ చేస్తే రక్తం లేనట్టుగా, కంటిను పరీక్ష చేస్తే రక్తం లేనట్టుగా తెలిసి వస్తూ ఉండేది. ఇప్పుడు ఈ చిక్కి వల్ల ఐరన్ ఉత్పత్తి అవుతుందని చెప్పేసి దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. విద్యార్థులకు ఎవరే కానీ ఇంటికి పోకుండా ఇక్కడనే భోంచేసి సమయానికి తరగతి గదిలోకి ప్రవేశిస్తున్నారు. గతంలో ఈ విధంగా ఉండేట్టుగా లేదు. గవర్నమెంట్ ఐరన్ క్యాప్సల్స్ ఇచ్చేది రక్తహీనత వల్ల. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు క్యాప్సల్స్ లేకుండా చిక్కి ఇవ్వడం వల్ల మంచిగా ఉంది ఫుడ్డు. కాబట్టి ఈ ఫుడ్ని ఇలాగనే కొనసాగిస్తే విద్యార్థులందరూ మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. హలో, నా పేరు జయంత్ కుమారు. నేను 9వ తరగతి చదువుతున్నాను. పాఠశాలలో రోజు మిడ్ డే మీల్స్ అనేవి రోజు బాగా వస్తున్నాయి. రోజుకు ఒక ఐటెం వచ్చి బాగా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఈ మిడ్ డే మీల్స్ సంక్రాంతి సెలవులు అయిపోయే ముందు నుంచి మనకు బాగా వస్తున్నాయి. మిడ్ డే మీల్స్ వల్ల అన్నం సక్కగా రాలేదని, ముందు కాలంలో అన్నం సక్కగా రాలేదని అందరు ఇళ్ళకు ఎండకు ఇంటికి పోయి తినేసి వస్తారు. అత వాళ్ళకు కూడా ఓడదెబ్బ తగలడం అటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బా అన్నము, చిత్రాన్నము, కిచడి వంటి వాటివి బాగా పెట్టడం వలన అందరు ఇడ్నే తింటారు. దీనికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. దీనివల్ల ఉన్న అందరు ఇక్కడనే తినడం వల్ల ఎవరు ఇంటికాడికి పోవాల్సిన అవసరం లేదు, ఎండకు బయట తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడనే చెక్కి వేయడంతో పాటు అందరూ మధ్యాహ్నం అయితే చాలు డబ్బులు తీసుకొని అంగళ్ళకు పోయి కురుకురేలు అవన్నీ తింటూ ఉంటారు. చెక్కి వేయడం వలన అవన్నీ మానేసేసి ఇప్పుడు ఈడ ఇచ్చే చెక్కీని వంటివి తింటూ ఉన్నారు. ఈడ ముందు కాలంలో అయితే ఇక్కడ అన్నము వంటివి బాగా కొంచెము బాగా రావటం లేదు. ఇప్పుడు గుడ్లు కూడా ముందు కాలంలో నీళ్ళు వంటివి వస్తూ ఉంటాయి. ఈ కాలంలో అయితే బాగా ఉడకబెట్టి ఇస్తున్నారు. దీన్ని నేను ఎంతో ఆనందిస్తాను. నగరపాలక సంస్థ పరిధిలో 51 పాఠశాలలు ఉన్నాయి. కానీ ఇప్పుడు జగనన్న గారు ఇచ్చినటువంటి మిడ్ డే మీల్స్లో వచ్చేటటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈ యొక్క మిడ్ డే మీల్స్ బాగా విద్యార్థులందరూ బాగా తినడం జరుగుతూ ఉంది. అందులో 4 రకాలైనటువంటి ఫుడ్డు, 4 సపరేట్గా రోజు వెరైటీగా పెట్టడము, చిక్కి అలాగే గుడ్డు ఇవన్నీ కూడా కలిపి పెట్టడంతో పిల్లలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 99% పిల్లలు ఎవరు కూడా ఇంటికి పోకుండా అందరు కూడా పాఠశాలనే భోంచేస్తున్నారు. ఇది చాలా శుభ పరిమాణం. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు ఫుడ్ పరంగా బాగా ఉంది. గుడ్లు కూడా చాలా క్వాలిటీ అయిన గుడ్లు ఇస్తున్నారు. అలాగే బియ్యం కూడా మంచి క్వాలిటీ అయినటువంటి బియ్యం ఉండడం వల్ల విద్యార్థులు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫుడ్తో సమానంగా భావించి ఇక్కడ కూడా అందరూ తింటున్నారు. నమస్కారము. సో ఇప్పుడు జగనన్న అమ్మఒడి తర్వాత పిల్లలకు మిడ్ డే మీల్స్ అనేది చాలా బాగా ఉంది. ఎలా అంటే ఇది ఆరోగ్యరీత్యా కూడా పిల్లలకు ఇది ఈ ఫుడ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. సో పిల్లలకు ప్రతిరోజు గుడ్డు ఇవ్వడము, అలాగే బెల్లంతో తయారు చేసినటువంటి చెక్కీలు ఇవ్వడం వల్ల కూడా పిల్లలకు ఆరోగ్యపరంగా అది చాలా హెల్ప్ అవుతుంది అనేసి మేమందరం అనుకుంటున్నాము. తర్వాత ఇంతకుముందు ఉండే ఫుడ్కి ఇప్పుడు ఉండే ఫుడ్కి చాలా తేడా ఉంది. పిల్లలకు ఇంతకుముందు సాంబారు, పప్పు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రోజు ఒక వెరైటీ ఇవ్వడం వల్ల పిల్లల్లో కూడా ఇంతకుముందు పిల్లలకు ఇప్పుడు మొత్తం స్కూల్ మొత్తం ఇప్పుడు తింటున్నారు. పిల్లలు ఇంతకుముందు సగం మంది ఇళ్ళకు వెళ్ళి తినేవాళ్ళు. ఇప్పుడు మొత్తం స్కూల్ మొత్తం ఎంత స్ట్రెంగ్త్ ప్రజెంట్ అవుతుందో మ్యాక్సిమం అందరూ ఇప్పుడు
ఫుడ్ తీసుకుంటున్నారు. సో ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే పిల్లలు ఈ ఎండకు బయటికి పోయి ఇంటికి పోయి తిని రావడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు అందరూ మొత్తం స్కూల్ ఉదయం ఎంతమంది ప్రజెంట్ అవుతున్నారో అందరూ కూడా ఈ ఫుడ్ తీసుకుంటున్నారు. పిల్లల్ని అడిగితే చాలా బాగుంది మేడం, మా ఇంట్లో కంటే కూడా ఇక్కడే ఫుడ్ బాగుంది, మాకు ఫుడ్ తయారు చేసే వాళ్ళు కూడా బాగా చేసి పెడుతున్నారు. సో పిల్లలకు ఆరోగ్యపరంగా కావచ్చు, ఎందుకంటే సాంబార్లో పప్పులో వీళ్ళు రెండు మూడు రకాల కూరగాయలు వేయడం అనేది చాలా గొప్ప విషయము. సో రెండు మూడు రకాల కూరగాయల వలన పిల్లలకు అన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్ వాళ్లకు అందుతున్నాయి. సో ఆరోగ్యపరంగాను పిల్లలకు టేస్ట్ పరంగాను ఇప్పుడు ఉండే మిడ్ డే మీల్స్ అనేది చాలా బాగా ఉంది. సో ఇంత మంచి ఫుడ్ను అందిస్తున్నటువంటి మన సీఎం జగన్ గారికి ధన్యవాదాలు. మేరా నామ్ పటాన్ అల్మాస్ హై, మై తిలక్ నగర్ సాతి హూ. మేరా ఘర్ బహుత్ దూర్ హై ఔర్ హమారీ స్కూల్ మే దూసరే జగహ్ పడతీ తీ జబ్ ఖానా సీధా నహీ పకాతీ తే మై యహాన్ కి స్కూల్ కా హూ. జబ్ సే ఖానా బహుత్ అచ్చా హై ఔర్ మై అచ్చా నహీ రహనే సే క్యారీ లగా లేతీ తీ. ఏక్ ఏక్ దిన్ హమారే ఘర్ మే నహీ భీ నహీ పక్తా థా, యహాన్ కానే సే అచ్చా ఖాతీ హూ ఔర్ భూఖ్ కే రహనే కి వజహ నహీ రహతీ హై. ఔర్ రోజు కా రోజు అండా దేతీ హూ ఔర్ లెమన్ రైస్ వెజిటేబుల్ రైస్ ఫలీ కి చట్నీ దేతీ హూ మై. ఇస్కే వజహ సే సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నకు శుక్రియా బోల్తీ హూ. థ్యాంక్ యూ జగన్ మోహన్ రెడ్డి గారు. సయా షఫీనసా, 10th క్లాస్ ఏ సెక్షన్. హమర్ స్కూల్ మే ఖానా అచ్చా పకాతే హూ, ఘర్ మే సికానా స్కూల్ మే అచ్చా పకాతే హూ, రోజు రకమ్ రకమ్ సే పకాతే హూ. శుక్రియా. और फली के चत्तियाँ भी देते हैं, अंडे भी देते हैं रोज का रोज. उसके खातिर जगन अन्ना को शुक्रिया. एक दिन वेजिटेबल बिरयानी, लेमन राइस. यूनुस, मैं 9th बी सेक्शन में पढ़ता हूँ. स्कूल का नाम है म्युनिसिपल कॉर्पोरेशन हाई स्कूल. मैं इसी अवल घर से खाना लगा लेता था, अव्वल अच्छा पकता नहीं था, अब अच्छा पकाते हैं. अब सब भी अच्छे अच्छे डालते हैं. सैटरडे सैटरडे मीठा है वो था. जगन जगन सर के वैसे थैंक यू बोलता हूँ मैं, इतना अच्छा खाना पका दे वैसे. थैंक यू सर जगन. खाना खाने से हमारा हेल्थ भी अच्छा होता है और फली चती देने से हमें पढ़ सकते भी हैं. अंडे से आखनी ताकत आती है. शुक्रिया चाहता हूँ सीएम सर, सीएम मोहन रेड्डी के सर, जगन मोहन रेड्डी सर. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू. मैं नाम शेख शावली है, 10th बी सेक्शन पढ़ता हूँ म्युनिसिपल कॉर्पोरेशन उर्दू पैसा स्कूल में. हमारे स्कूल में इतना खाना अच्छा पकाते हैं कि हमारे घर में उतना अच्छा खाना पकाते नहीं हैं. रोज़ अंडा देती हैं और बिरयानी के साथ बिरयानी पकाती हैं, वेजिटेबल्स बिरयानी पकाती हैं. हमारे स्कूल में हमारे घर में उतना भी पकाते नहीं हैं, इधर पकाती हैं. रोज फली छती देती हैं और इधर इधर भी पानी भी है, घर में भी पानी मिलता नहीं, मिनरल वाटर पानी है. और आखिर हाँ, अंडे अंडे के साथ आनी खाना, ये दाल और रोज सांभर उजला खाना सब भी डालती हैं. हमने सीएम सर को शुक्रिया चाहता हूँ मैं. शुक्रिया सर. ఉర్దూ మున్సిపల్ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఈ కడప దగ్గర మున్సిపల్ హై స్కూల్ ఉంది, ఇక్కడ చాలా బాగా అన్నం పెడతారు. రోజు రోజుకి వెజిటేబుల్ బిర్యానీ పెడతారు, గుడ్డు కూడా పెడతారు. ఇప్పుడు తింటున్న ఇంట్లో దాకా బాగా అన్నం ఉంది. ఇక్కడ వెరైటీ వెరైటీ అన్నం పెడతారు, గుడ్లు పెడతారు. ఇక్కడ చాలా బాగుంది, చిక్కి చిక్కి పెడతారు. జగన్ గారికి మా థ్యాంక్స్. అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ పలు కారణాలతో పెన్షన్లు తొలగించడం దారుణమని, తొలగించిన పెన్షన్లను సత్వరమే పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలి శ్రీనివాసరావు కోరారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి పెన్షన్ అంటూ సంబరాలు చేసుకోవడం సంతోషదాయకమే అయినా, ఇలా అకారణంగా పెన్షన్లను తొలగించి పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి సత్వరమే స్పందించి తమ వాలంటీర్లను ఇంటింటికి పంపించి అర్హులైన వారికి పెన్షన్ అందేలా చూడాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
అలాగే కొత్త పెన్షన్దారుల నుంచి కొంతమంది నగదు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంగా కూడా అధికారులు దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పేదలందరికీ ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తున్నామని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, మరి ఎందుకు మీరు అర్హులైన పేదల దగ్గర నుంచి ఈరోజు గతం నుంచి వాళ్ళు తీసుకుంటున్న అనేక పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, వితంతుల పెన్షన్ కానీ, గత నుంచి వారు తీసుకుంటున్న పెన్షన్లను కూడా ఈరోజు అనేక మందికి రద్దు చేసిన విషయం మీ దృష్టికి రాలేదా అని ఈరోజు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒకవైపేమో ఇంటి వద్దకు నేరుగా ఇచ్చి మేము రికార్డు సృష్టించామని చెప్పుకుంటున్నారు, కానీ అనేక మంది పేదలు ఈరోజు రోడ్డున పడ్డారు. కొంతమందికైతే మీకు ఇంటి స్థలం ఉందని తొలగించారు వాళ్ళ పెన్షన్లు, కొంతమందికైతే ఇళ్ళున్నాయని తొలగించారు, మరికొందరికైతే మీరు ఆదాయపు పన్ను కడుతున్నారు అంటారు, కొంతమందికి మరి కార్లు లేకపోయినా మీకు కార్లు ఉన్నాయంటారు, మరికొంతమందిని అయితే బ్రతికుండగానే నువ్వు చనిపోయావు అని వాళ్ళను ధృవీకరించి బ్రతికున్న వాళ్ళకు కూడా మీరు పెన్షన్లు రద్దు చేసే దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు నెలకొంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ముఖ్యమంత్రి గారిని కూడా ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. సార్, దయచేసి మరొకసారి మీ వాలంటీర్లను ఇంటింటికి పంపించండి. పంపించి నిష్పక్షపాతంగా వాళ్ళు ఏదో ఒక పార్టీకి చెందిన వారనో లేకపోతే వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడ్డారనో చూడకుండా అర్హులైన పేద ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సామాజిక పెన్షన్లు అయితే ఉన్నాయో. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తుండగా రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికుడు జక్కి నరసింహులు గుండెపోటుతో హఠాన్ మరణం పొందారు. 1వ డివిజన్లో పనిచేస్తున్న నరసింహులు గత కొన్నాళ్లుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్నాడు. అయితే బరువు ఎత్తే పనులకు కాకుండా వార్డులో చేసే పనుల్లో వినియోగించుకోవాలని కోరిన ఆయన అభ్యర్థనను ఎవరూ పట్టించుకోలేదు. మంగళవారం ఉదయం ట్రాక్టర్లోకి చెత్తను ఎత్తిపోస్తుండగా మరోసారి హఠాత్తుగా గుండెపోటుతో రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించే మేస్త్రీలు, ఇతర అధికారుల ఒత్తిడుల వల్లే నరసింహులు మృతి చెందారని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. నరసింహుల ఆరోగ్య పరిస్థితిని గమనించైనా సంబంధిత అధికారులు బరువు ఎత్తే పనులకు వినియోగించకుండా ఉండింటే ఇలా జరిగేది ఉండేది కాదని బంధువులు వాపోతున్నారు. మృతి చెందిన నరసింహులు మృతదేహాన్ని మున్సిపల్ కమిషనర్ ఎస్ రాధా సందర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా మృతిని కుటుంబానికి అందవలసిన ప్రయోజనాలు సత్వరమే అందేలా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. నాకు తెలిసి అయితే రాత్రి హెల్త్ బాగలేదు అంటా అన్నాడు సార్ ఆయన. నన్ను బండికి వేసినారు, హెల్త్ బాగలేదు అంటా అన్నాడు. ఇంకా ఉదయాన్నే లేచినాడు ఆయన, అయితే వాడికి వేసాడని అనుకున్నాడు. బండికి వేసి సడన్గా బరువు ఎత్తలేక పడిపోయినాడంట. అక్కడ ఉన్న వాళ్ళు చూసి హాస్పిటల్లో చేర్పించేది, అప్పటికి అక్కడే ప్రాణం ఏంటంటే వాటికి వేసినంటే రెండు రోజుల్లో ఉంటాడు కదా అని మా బాధ. అడిగినాడు సార్, రెగ్యులర్ వర్కరు, మస్టర్ పాయింట్ కాడ తనకి బండికి బొమ్మని చెప్పడం జరిగింది. వార్డు మనిషి, మామూలుగా అయితే అతను వార్డు మనిషి అయినా అతను ఆరోగ్యం బాగాలేక హార్ట్అటాక్ వచ్చి డిసెంబర్లో అతను హాస్పిటల్లో చూపించుకొని జనవరిలో మళ్ళీ డ్యూటీకి వచ్చాడు. ఆరోగ్యం బాగలేదు నాకు, నేను బండికి పోలేనంటే అక్కడ ఉన్నటువంటి మేస్త్రి కాదు గుర్తు పోవాల్సిందే అని మింద మింద 2 రోజులు బండికి పంపడం జరిగిందంట. ఆ బండికి పోవడంలో ఈరోజు మామూలుగా అయితే 4 వర్కర్లను టాక్టర్కి ఇస్తున్నారు, ఈరోజు 3 వర్కర్లను ఇచ్చి 2 మనుషులు ముంచేది ఒక్క వ్యక్తి ట్రాక్టర్లో పోయాల. అవి కూడా బాడీలు ఎక్కువ హైట్ ఉన్నాయి, అది మట్టి గుణం వల్ల బాగలేనందువల్ల అతను 2 రోజులు మీద మీద బండికి పంపడంతో అక్కడ అధికారులు మేము పోలేను బాగలేదంటే లేదు నువ్వు ఏదన్నా అంటే కమిషన్ మేడంతో చెప్పు ఖచ్చితంగా పోవాలనే మేచ్చి వేధింపులు ఎక్కువ ఉన్నాయి. దీనిపైన అయితే మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఆర్టీఎంఎస్ విధానం కూడా వచ్చి ఆ సచివాలయాలలో కూడా పనులు ఏమంటారు, సచివాలయంలో ఊర్చి కసు తొబ్బాలంటారు, కడగాలంటారు, మళ్ళీ డోర్ టు డోర్ కలెక్షన్ 7.5 వరకు చేస్తే మళ్ళీ ఇక్కడ ఉండే వార్డుని 358 పేరుకు మాత్రమే కానీ పక్క వార్డులకు కూడా పోయి మళ్ళీ పనులు చేయమని చెప్తున్నారు. ఇట్లా అధికారులు, ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలది కూడా పనిభారం ఎక్కువైపోయింది. మాటకు వస్తే ఇక్కడ ఉన్న కమిషనర్ దృష్టికి ఏదైనా తీసుకపోతే ఖచ్చితంగా పని చేయాల్సిందే. దీంట్లో ఏం మార్పు లేదనే ధోరణిలో ఏదన్నా అంటే మీరు కమిషనర్ కాడికి పండి అంటారు. కమిషనర్ మమ్మల్ని ఒత్తిడి చేస్తుంది, మీ పని మీరు చేయాల్సిందని. పనిభారం ఎక్కువైంది, అదను కూడా బాగలేదని చెప్తున్న కూడా పట్టించుకునే అధికారులు లేరు.
నరసింహులు అనే అతనికి ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ 1 మంత్ బ్యాక్ వచ్చింది. హార్ట్ ప్రాబ్లం ఉన్నందువల్ల తను ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మామూలు బదిలీ వర్కర్స్ పెట్టుకుంటున్నప్పుడు మనం ఎగ్జామ్షన్ ఇస్తున్నాము, కానీ ఇతను కూడా నా దగ్గర వచ్చి కలిసి ఉంటే బాగుండేది, కలవలేదు. వాళ్ళ మరలా అతనికి వర్క్ చేస్తున్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి రావాల్సిన బెనిఫిట్స్, తనకి వాళ్ళ బాబు కూడా ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యింది, దానికి సంబంధించిన ఉద్యోగం కానీ ఏమైనా సరే విత్ ఇన్ 1 మంత్లో మొత్తం క్లియర్ చేసేస్తానని తెలియజేస్తున్నాను. కానీ ఎవరికైనా సరే హెల్త్ కండిషన్స్ బాగలేనప్పుడు పురపాలక సంఘానికి వచ్చి లేకపోతే వార్డు ఇన్స్పెక్టర్ సెనగపోయినా డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చేంత చనువు వాళ్ళ దగ్గర ఉంది నాకు వాళ్ళకి. కాబట్టి మీరు కూడా ఇంకెవరైనా సరే వర్కర్స్ ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే మా ద్వారా వచ్చి కలిస్తే వాళ్ళకి కొంత ఎగ్జామ్షన్ ఇచ్చే విధంగా నేను చూస్తాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దిశ చట్టంపై మహిళలకు అవగాహన కల్పించేందుకు బద్వేల్లో పోలీసులు 2K రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య, మైదుకూరు డిఎస్పీ విజయ్ కుమార్లు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బద్వేల్ జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభించి పట్టణం గుండా ఎన్జిఓ కాలనీ వరకు విద్యార్థినులచ్చే 2K రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే డిఎస్పీ మాట్లాడుతూ, ఎక్కడో తెలంగాణలో జరిగిన దిశ అత్యాచార ఘటనకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దిశ చట్టాన్ని అమలు చేసి మహిళలకు ఎంతో రక్షణ కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళల కోసం అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం ఎంతో శుభపరిణామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బద్వేలు పోలీసులతో పాటు మహిళా వార్డు సంరక్షకులు, పలు కళాశాలల విద్యార్థినులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రం దిశ చట్టాన్ని దేశంలోనే మొట్టమొదటిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అత్యాచారాలు జరగడం చాలా అవమానకరంగా ఉన్న పరిస్థితుల్లో మనం ఈ చట్టం తీసుకొచ్చి అందరికీ అవగాహన చేసే చేయాలని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 2014 నుంచి కూడా లెక్కలు తీసుకుంటే 12,000, 13,000, 14,000 ఆ విధంగా ఇంకొక సంవత్సరానికి గుర్తించున్నారు. అటు కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో, భయం రావాలి ప్రజల్లో అనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ద్వారా ఖచ్చితంగా 3 వారాలలో ఫాస్ట్ కోర్టులు పెట్టి 3 వారాల్లోనే వాళ్ళకి ఫిక్స్ చేసేటట్టు మన చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంతోషం ముగించుకుంటాను. కడప జిల్లా మైదుకూరులో రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మొదట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి సందర్శించి మద్దతు పలికారు. రాజధాని వికేంద్రీకరణ వెంటనే అమలు చేయాలని, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో స్త్రీలు హాజరై రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసంగించారు. చాలా రాష్ట్రాల్లో మహిళల మీద అత్యాచారాలు మానభంగాలు విపరీతంగా జరుగుతున్నాయి. అయితే చట్టం అనేది బాగా ఒక పద్ధతిలో ఉండేది, దాన్ని శీఘ్రతరం చేసి ఏ పరిస్థితుల్లో కూడా 21 రోజులు పెంచకుండా కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 21 రోజుల్లో దాన్ని విచారణ చేపించి ఎంక్వైరీ చేసి మరి దోషులకు శిక్షపడే విధంగా చట్టాన్ని రూపొందించిన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని మనం చెప్తున్నాం. మరి ఇది మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈరోజు చూశాను నేను మహారాష్ట్రలో కూడా ఈ దిశ చట్టాన్ని పెట్టాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన తీసుకొని మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క చట్టాన్ని రూపొందించి మహిళలను అన్ని రకాలుగా కాపాడాలా, మహిళల ప్రాణానికి అన్ని రకాల చేదోడువాదోడుగా ఉండాలా, ఏ పరిస్థితులు కూడా మహిళల మీద అత్యాచారం జరగకుండా కఠినమైన శిక్ష పడే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చట్టాన్ని మేమంతా కలిసి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో చట్టం చేయడం కూడా జరిగింది. మరి దీన్ని చట్టరూపేణ మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాము.
ఈ యొక్క చట్టాన్ని ఏ రకంగా అమలు జరుగుతూ ఉంది, ఏ రకంగా చట్టంలో ఏ కండిషన్స్ రూపకల్పన చేశారు అనే విషయం మీద అవగాహన కోసం మరి మహారాష్ట్ర నుంచి కానీ మిగతా రాష్ట్రం నుంచి కూడా వాళ్ళు ప్రతినిధులు రాబోతున్నారు. వారు వచ్చి ఇక్కడ చేసినటువంటి చట్టాన్ని ఎటువంటి పద్ధతిలో ఉంది, ఏ రకంగా ఉంది అనేసి పరిశీలించి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క దిశ చట్టాన్ని అమల్లోకి తీసుకొని రావాలని చెప్పేసి చర్యలు కూడా తీసుకుంటారని చెప్పేసి మరి మైదుకూరు పట్టణంలో దిశ చట్టానికి మనము ప్రజల్లోకి తీసుకుపోవాలా, దిశ చట్టాన్ని ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మైదుకూరు పట్టణంలో ఒక రన్ ఫర్ దిశ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు మొత్తము కాలేజీ విద్యార్థినులు, స్కూల్ విద్యార్థినులు, డిగ్రీ కాలేజీ విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. అదేవిధంగా ఎంఈఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు మరియు మన రాజశ్రీ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల దిశ చట్టం ప్రజల్లోకి పోయి ప్రజలు దీని మీద అవగాహన పెంచుకొని ఎవరైనా కానీ చిన్నపిల్లల మీద కానీ లేదా ఆడవారి మీద కానీ అఘాయిత్యానికి పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రజల్లోకి ఈ విధమైన దిశ చట్టాన్ని మనం తీసుకుపోగలిగితే ఎటువంటి అకృత్యాలు జరగకుండా మనం రూపమాపలా అవుతామని తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోనే మొట్టమొదటిసారిగా దిశ చట్టాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీల మీద ఆ అఘాయిత్యాలు జరిగిన వెంటనే కేసు నమోదు చేసి 21 రోజుల్లోనే నేరస్తులకు శిక్ష పడే విధంగా చట్టాన్ని తెచ్చామన్నారు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి. కడప జిల్లా మైదుకూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ చట్టానికి మద్దతుగా మైదుకూరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో వన్ కిరణ్ నిర్వహించారు. రన్ ఫర్ దిశకు మద్దతుగా పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల కళాశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మైదుకూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన్ కేరన్ను ప్రారంభించారు. స్థానిక రాయలకూడ నుండి డీఎస్పీ ఆఫీస్ వరకు వన్ కేరన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసిందని, ప్రతి ఒక్కరిని కలవరపాటు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని వాపోయారు. వీటిని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు కఠినతరమైన చట్టాలు ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోనే మొట్టమొదటిసారిగా దిశ చట్టాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు. స్త్రీల మీద అఘాయిత్యాలు జరిగిన వెంటనే కేసు నమోదు చేసిన 21 రోజుల్లోనే నేరస్తులకు శిక్ష పడే విధంగా చట్టాన్ని తెచ్చామని తెలియజేశారు. అసెంబ్లీలో చట్టం చేశాము, దేశంలోనే మొదటిసారిగా దిశ చట్టాన్ని ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తెలియజేశారు. చట్టం ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్రతో పాటు మిగిలిన రాష్ట్రాలు చట్టం తీరుతిన్నులు పరిశీలిస్తున్నాయని తెలియజేశారు. ప్రజల్లో చట్టం అవగాహన కోసం రన్ ఫర్ దిశ ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తుంటే అడ్డుకోవడం దారుణం. రిలే దీక్షల్లో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబుల ఆగ్రహం. కొనికడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో పుష్పయాగం, ముగిసిన దేవదేవుని బ్రహ్మోత్సవాలు. పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద పేరుతో పౌష్టికాహారాన్ని అందిస్తున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.